హాయ్ అండి నమస్తే జనగామ జిల్లా శ్రీషంగ నియోజకవర్గంలో ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఏంటి మూడు సార్లు కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా అదేవిధంగా రాజయ్య తాటికొండ రాజయ్య నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఇద్దరు కలిసి ఇదే నియోజకవర్గం నుంచి ఒక డిప్యూటీ సీఎంగా ఇద్దరు పనిచేసిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం రాజయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు కడియం శ్రీహరి ఎమ్మెల్సీగా ఉన్నారు ఇదే ప్ర నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ కూడా ఉన్న పరిస్థితి నెలకొంది పల్ల రాజేశ్వర రెడ్డి అసలు ఏం చేస్తున్నారు ప్రజల ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు మనం గ్రౌండ్ రిపోర్ట్ తొలివిలుపు చేసే ప్రయత్నం చేస్తుంది శ్రీశంగం లోపలికి వెళ్ళి ప్రజలతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది రైట్ మనం ప్రస్తుతం గన్పూర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఏదైతే రిజర్వ్ అయిందో ఇక్కడ నుంచి పొలాలకు వెళ్తుంటాయి మనం విజువల్స్ స్పష్టంగా చూస్తున్నాం ఈ రిజర్వాయర్ నుంచి పొలాలకు వెళ్ళి పంట పొలాలు సాగు చేసుకోవాల్సిన రైతులు కూడా బాధపడుతున్న పరిస్థితుల్లోకి ఉంది ఈ తూమ్ ఏదైతే ఉందో ఈ తూమ్ నుంచి వస్తున్న వాటర్ అంటే ప్రస్తుతం రైతులు వరికి వస్తున్నారు కాబట్టి ఇప్పుడు వాటర్ని ఆఫ్ చేశారు మామూలు టైంలో అయితే పంట సాగు చేసే టైంలో అయితే ఇక్కడ వాటర్ వస్తుంటుంది మనం రిజర్వ్లో ప్రత్యేకంగా వస్తున్నాం ఈ తూమ్ ఎలా ఉంది అసలు పా పొలంలోకి పోయే వాటర్ ఎలా రిజర్వాయర్ నుంచి పోయే వాటర్ ఎలా పోతున్నాయో అసలు చూసే ప్రయత్నం చేద్దాం మొత్తం ఒక చెత్త చెదరంతో మనకు స్పష్టంగా కనబడుతుంది ఇటు ముఖ్యంగా రిజర్వాయర్ నుంచి వచ్చిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ అండ్ గన్పూర్ సిటీ మొత్తానికి ఏదైతే గన్పూర్ సిటీ నుంచి వచ్చే ఒక వాటర్ మొత్తం గన్పూర్ సిటీలో యూజ్ చేసిన వాటర్ మొత్తం ఏవైతే ఉన్నాయో ఒక స్లమ్ని తల్పిస్తున్న పరిస్థితుల్లోకి ఉంది ఒక దీనికి రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ ఒక దిక్కు మరొక దిక్కు డస్ట్ ఏదైతే మనం కుప్పలు తెప్పలుగా పేరుగా డస్ట్ ఏదైతే ఉందో మనం కన్నతో చూస్తున్నాం ఇది ఒక రిజర్వాయర్ నుంచి ఒక పంట పొలాలకు పోయే వాటర్ ఇది మనం స్పష్టంగా విజువల్స్లో చూస్తున్నాం ఆ టూమ్ నుంచి వచ్చే వాటర్ అదేవిధంగా మున్సిపల్ మనకి గ్రామ పంచాయతీ నుంచి గన్పూర్ సిటీలో మొత్తం యూజ్ చేసే ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ వాటర్ ఆ వాటర్ రెండు కలిసి ఈ పంట పొలాలకు పోతున్న పరిస్థితుల్లో ఉంది ఈ చెత్త జదరాన్ని కూడా ఈరోజు గ్రామ పంచాయతీ తీసిన క్లీన్ చేసిన పరిస్థితి లేదు నా నాలుగు పర్యాలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మూడు పర్యాలు ఇదే గన్పూర్ నియోజకవర్గానికి కరియం శ్రీహరి రాజయ్య ఇద్దరు కలిసి పనిచేశారు ఎవరు కూడా చేసిందేం లేదు రైతులు నష్టపోతున్నాం మా పంటలు నష్టపోతున్నాయి అంటున్నారు బ్రదర్ చెప్పండి మీ రై మీ పొలాలకి ఇవే వాటర్ పోతున్నాయా ఇదే వాటర్ దీన్ని కలపడం మూలంగా ఈ వాటర్ బాటిల్స్ ఇవి ఆ రిజర్వేర్ పంపు ఆఫ్ చేసినా కూడా ఈ వాటర్ వల్ల ఫ్లోయింగ్ వాడి పైకేలు వాటర్ బాటిల్ మోర్లల్లో కలిసి ఆ మోరి పైనుంచి రావడం మూలంగా ఒరులు కూడా పంట పోయినకి అనుకూలంగా లేకపోవడం వల్ల ఒరలు కూడా నష్టం జరుగుతుంది ఈ ఈ వాటర్ మూలంగా రోగాలు కూడా వస్తున్నాయి మళ్ళీ ఒకటి ఈ వాటర్ లైన్ ద్వారా కాంట్రాక్టరు అటు ఇటు మోరి వేయడం జరిగింది మోరిలు కూడా మోరీలు దాని వాటర్ బాటిల్ తట్టుకొని ఆ పైకేలు ఫ్లోయింగ్ అవడం జరుగు మూలంగా పంట పంట పొలాలకు నష్టం చాలా నష్టం జరుగుతుంది మాకు పొరి పొలాలు కోసుకోకుండా అవుతుంది ఆరి పొలాలు కూడా మళ్ళా రోగాలు వచ్చి దిగుబడి రాకుండా జరుగుతున్నది ఈ మోరి కూడా ఒక కిలోమీటర్ మోరి పైసలు తీసుకున్నారో కాంట్రాక్టర్ ముట్టినో తెలియదు కానీ ఆ మోరి వన్ కిలోమీటర్ మోరి కూడా అక్కడ వేయడం లేదు వేయడం జరగలేదు వన్ సైడ్ వేసీన్లు వన్ సైడ్ వేయలేదు దాని మూలంగా కూడా ఒక కార్యక్రమం చిల్లర మొత్తం వాటర్ ఫ్లోయింగ్ ఉన్నది మొత్తం ఈ వాటర్ బాటిల్ ఊరు మొత్తం వాటర్ వచ్చి అలా అంత గలీ దోమలు ఆ పందులు అవన్నీ జేన్ అవుతున్నాయి కాకపోతే మీరు కూడా విజువల్స్ చూసుకోవచ్చు బాటిల్స్ అవన్నీ మోరి కాడ పొడుగు రోడ్డు మో మోరి పొడుగు ఇవే ఉన్నాయి కొంచెం రిజర్వాయర్ వాటర్ మంచిగా ఫ్రెష్గా ఉంటాయి కానీ ఊరు నీళ్ళు రావడం వల్ల మొత్తం కలుషిత వాటర్ కలుషితం నీళ్ళు అంతా గలీజ్ నీళ్ళు వచ్చి రావడం వల్ల మాకు పంటకు చాలా నష్టం గతంలో అదే రిజర్వా నుంచి వచ్చే ఇదే మనం ఏదైతే చూస్తున్నామో ఈ తూము దగ్గర నుంచి పోయే నీళ్ళని పంట పొలాలకి గతంలో తాగేది అంటున్నారు ఇప్పుడు చూస్తే ఈ నీళ్ళు మొత్తం వల్ల కలిసిపోయిన పరిస్థితి ఉంది ఎలా ఎలా ఉంది అసలు మీకు ఎంత పంట వస్తుంది గతంలో ఎంత వచ్చేది ఇప్పుడు ఎంత వస్తుంది అప్పుడు దిగుబడి నలభై ఎకరానికి నలభై బస్తాలు ముప్పై తొమ్మిది అని ఇప్పుడు దిగుబడి ఇరవై బస్తాలు కూడా పండలేని పరిస్థితి ఉన్నది మళ్ళీ రోగాలు వస్తున్నాయి మందు కలుపు మందులు కానీ మందులు కానీ కలుపు గుళ్ళలో కూడా ఒక ఇప్పుడు ఈ మురికి నీళ్ళు వల్లనే మీకు ఆ ప్రాబ్లం ఉందా ఆ మురికి నీళ్ళు వల్లనే పురుగు వస్తుంది కాడ పురుగు వస్తుంది కాడ పురుగు వల్ల వరి కొరికేయడం జరుగుతుంది ఆ కొరికేయడం వల్ల పంట దిగుబడి కూడా నష్టపోతుంది పంట పండిపోతుంది మళ్ళీ కోరి కోయని కూడా ఇబ్బంది జరుగుతున్నాయి పంట అనుకున్నా మిషన్లు రావడం లేదు కూలోళ్ళు కూడా రా చెప్పినరామని మీ సర్పంచ్కో మీ ఎమ్మెల్యేకో చెప్పే ప్రయత్నం చేసినరా చెప్పాం కానీ వాళ్ళు ఏమి స్పందించడం లేదు కాబట్టి మీ ద్వారా చెప్దామని వచ్చాం దాదాపు శేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన నియోజకవర్గం ఇది ఎంత గర్వంగా చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ అంటే ఈ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది కళ్ళతోటి మనకు మనం మిడిల్లో ఉన్నాం ఇటు ఊరు నుంచి గన్పూర్ నియోజకవర్గం మొత్తం ఊరు నుంచి వచ్చే గన్పూర్ సిటీలో ఉన్న ఊరు నుంచి వచ్చే మురికి నీళ్ళు ఒక సైడ్ అయితే మన బ్యాక్ సైడ్ వచ్చేది టూమ్ నుంచి వచ్చే స్వచ్ఛమైన వాటర్ వన్ సైడ్ ఈ రెండు వాటర్లు కలిసి పంట పోతుంటే ఆ వే కూడా ఎలా ఉందో పోయే ఒక డ్రైనేజీ కాలువ ఎలా ఉందో మనం చూసే ప్రయత్నం చేద్దాం కంప్లీట్గా ఒక చెత్త వాటర్ బాటిల్స్ తోటి పేరుకోపోయి చెత్త చెదరం తోటి పేరుకోపోయినా ఈ వాటర్ పోతే పంట సాగు ఎలా అవుతుందని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం రాజయ్య చెప్పాలి కడియం శ్రీహరి చెప్పాలి మరికొంతమంది ఉన్నారు బాబు చెప్పండి మీరు ఇలాంటి సిచ్యువేషన్ చూస్తున్నారు ఎప్పుడు మీరు అధికార దృష్టికి మీరు తీసుకుపోయే ప్రయత్నం చేయలేదా ఇప్పుడు గన్పూర్ గ్రామంలో ఇప్పుడు మన బస్ స్టాండ్ నుంచి ఈ ఈ గ్రాంటేజ్ నీళ్ళు మురికి నీళ్ళు ఈ వాటర్ అంత వచ్చి మన రిజర్వాయి ఈ తుమ్ము నీళ్ళలో పడి పొలాల దాంట్లో పడి పొలాలు మొత్తం నష్టపోతాను రైతులకు రైతు అనేటువంటి తెల్లారులు లేచి పొలంలో పోవాలంటే ఇప్పుడు మోటార్ వస్తలేదు కూలో వస్తలేరు మోటార్ దిగి మిషన్లలో దిగబడి ఉంటే ఇప్పుడు రైతుకు నష్టం జరుగుతుంది కాబట్టి తక్షణమే ఈ కాలువను వేరే వెళ్ళి తీసి ఒక వేరే కలపాలి ఇంత మొదలు కూడా న వెళ్ళి ఉండే ఈ వాటరు మీదికెళ్ళి రిజర్వాయర్ నీళ్ళు పోతే పొలాలకు మంచిగా పంట వచ్చేది ఇప్పుడు ఈ ఈ గ్రాండేజ్ నీళ్ళు వచ్చి ఇప్పుడు రై రైతులకు మొత్తం కాళ్ళకు ఈ కాళ్ళకు మనం దురదలేసి రెక్కలకు దురదలేసి రోగాలు వచ్చి దవాఖాన పండి ఉంటాను కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అయితే ఇక్కడ ఉన్న ఇంత మొదలు పదిహేను కానిషి ఏలే మంత్రులు ఇక్కడ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఇక్కడ గన్పూరు నియోజకవర్గం క్వార్టర్ దీన్ని పట్టించుకునే నాదులే లేడు ఇక్కడ మీ తక్షణం స్థానిక సర్పంచ్ కూడా ఎన్నో రైతులు ఇబ్బందులు గ్రామ పంచాయతీలో గ్రామ సభలో ఎన్నో సార్లు చెప్పుడు జరిగింది చెప్పినా కూడా గిట్లే ఉన్నాయి ఇక్కడ కాలువలు అయితే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఈ పందులు కుక్కలు తర్వాత ఈ కోళ్ళను కోసి అక్కడ గ్రాండ్లు ఎత్తే ఆ నీళ్ళు కూడా మురికి నీళ్ళు ఇబ్బంది అవుతుంది కాబట్టి తక్షణమే గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా ఎన్నో స సార్ల గ్రామ పంచాయతీలో గ్రామ సభలో ప్రతి ఒక్కళ్ళు ఆయన దృష్టికి తీసుకు కాబట్టి ఇంతవరకు కూడా బట్టించుకుంటూ నాదు లేరు కాబట్టి తక్షణం దీన్ని కోరుకుంటాం రైట్ ఈ తూమ్ నుంచి వచ్చే కాలువ చూద్దాం ఎలా ఉందో మనం విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం కాలువ అసలు ఎటుపోతుంది వాటర్ పొలాలకు పోతుండే రైతుల పరిస్థితి ఉంది ఇప్పటికే అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు వాళ్ళ గోస సైడ్ ఒక సైడ్ అయితే ధాన్యం కూడా ఐకేపీ సెంటర్లో కొలని సిచ్యువేషన్ అన్ని కష్టాలు పడి వీళ్ళు పంట వేసుకున్నా కూడా ఇలాంటి వాటర్ తోటివి మేము ఏం సాగు చేసుకోవాలని చెప్పేసి శ్రీషంగన్పూర్ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిలో ఉంది మనం స్పష్టంగా విజువల్స్లో వస్తున్నాం కనీసం ఆ కాలువని క్లీన్ చేసే పరిస్థితి నాదడు కూడా లేడని చెప్పుకోవచ్చు మనం ఈ పంట పొలాలకు పోతుంటే పంట పొలాలలో మనం విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం మనం పొలాలకు పోతున్నాయి వాటర్ ఒక దిక్కు వరి కొత్త మిషన్ కూడా పొలాలలో మనకి పొలం కోస్తున్న పరిస్థితి మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఇక్కడ ఈ నుంచి మనం పోయే ఈ తూమ్ నుంచి అయితే ఏదైతే వాటర్ వస్తున్నాయో ఇటు ఈ మురికి నీళ్ళు ఈ తూమ్ వాటర్ రెండు విజువల్స్లో మనం చూసే ప్రయత్నం చేద్దాం కనీసం మా కాలువలో పేరుకుపోయిన చెత్తను కూడా తీసే నాదులు లేకుండా పోయాండు ఈ గ్రామ పరిధిలో ఉన్న ఒక సర్పంచ్ గ్రామ పంచాయతీకి పేరుకు గ్రామ పంచాయతీ ఓ అంగరంగ వైభవంగా ఎప్పుడూ కరేం శ్రీహరి తాటికొండ రాజయ్య ఎప్పుడు తిట్టుకోవడం కొట్టుకోవడం వార్తలలో సంచలనంగా నిలవడం కాదు చేషంగన్పూర్ నియోజకవర్గానికి మీరు ఇన్ని రోజులు చేసిందేంటి నాది ఇన్ని సంవత్సరాల సీనియారిటీ ఇంత రాజకీయ పలుకుబడి అనుభవాలు ఉన్నాయని చెప్పుకునే మీరు ఈ చేషంగన్పూర్ ప్రజలకి రైతులకు చేసింది అని చెప్పేసి తొలి వెలుగు ప్రశ్నిస్తుంది మన విజువల్స్లో స్పష్టంగా చూస్తున్నాం ఈ ఏదైతే ఈ నాలా ఉందో నాలా నుంచి పోయే వాటర్ మనం కళ్ళతో చూస్తున్నాం విజువల్స్లో మనం వరి కోత మిషన్ కూడా వరికొస్తుంది ఈ పొలం ఈ పొలంలోకి వాటర్ పోతే పంట ఎలా పండుతుంది ఈ పొలాలకి వాటర్ పోతే పంట ఎలా పండుతుంది రైతులు ఎలా రైతులని చాలా రాజులని చేస్తాం తెలంగాణ వ్యాప్తంగా రైతులను రాజులు చేస్తాం దేశమే మా తెలంగాణ రైతుల వైపు చూస్తుందని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు దీనికి సమాధానం చెప్పాలి శేషంగన్పూర్ ఎమ్మెల్యే అదేవిధంగా కడియం శ్రేహరి ఇద్దరు సమాధానం చెప్పాలి మనం విజువల్స్లో చూస్తున్నాం దీనికి ఈ చెత్త క్లించడానికి కనీసం ఒక గ్రామ సర్పంచ్ కూడా గ్రామ గ్రామ సర్పంచ్ ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు గ్రామ సర్పంచ్లో సర్వ్ గ్రామ పంచాయతీలో పనిచేసే అధికారులు ఏం చేస్తున్నారు కనీసం ఆ సిబ్బంది కూడా క్లీన్ చేయమని ఒక రైతుల కోసం ఇంత బాధపడుతుంటాయి ఎందుకు వాళ్ళని పట్టించుకునే నాదులు లేరు అని చెప్పేసి తొలి వెలుగు అడుగుతుంది మరికొన్ని సమస్యలు ఉన్నాయి చేషంగన్పూర్ నియోజకవర్గంలో ఏ సమస్య ఉందో తొలి వెలుగు ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఇంకో సమస్య దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం చేషంగన్పూర్ పరిధిలో ప్రధానంగా మనం చూస్తున్న సమస్య నాణాలు కూడా సరిగ్గా లేని పరిస్థితి డ్రైనేజీ వ్యవస్థను ఎంత గొప్పగా తీర్చిదిద్దారో మనం కళ్ళతో చూస్తున్నాం కనీసం రోడ్ ఏదైతే ఉందో రోడ్డు పై వరకు కూడా చెత్త చదరం పేరుకపోయిన పరిస్థితి నెలకొంది కనీసం ఇక్కడ ఆ చెత్తను కూడా క్లీన్ చేసే గ్రామ పంచాయతీ అధికారులు సఫాయిలు కూడా వాళ్ళకి పర్మి కూడా ఈ పని పురమాయించిన పరిస్థితి లేదు మనం విజువల్స్లో చూస్తున్నాం ఏదైతే రోడ్డు ఉందో రోడ్డుకి సమాంతరంగా ఇంత దారుణంగా మోరీల మీద మోరీలలో చెత్త పేరుకపోయిన పరిస్థితి నెలకొంది ఇక వాన వస్తే ఇన్నర్లకు నీళ్ళు వచ్చినాయి మురికి నీళ్ళు అంటే ఎందుకు రావు మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం ఏం చేస్తున్నారని చెప్పేసి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్క పౌరుడు ప్రశ్నిస్తున్న పరిస్థితిలో కొంది మీ అధికారులని అదేవిధంగా ఎమ్మెల్యే అని కడియం శ్రీహరిని కూడా ఎమ్మెల్సీగా ఇక్కడే ఉన్నావు ఎందుకు ఏం చేస్తున్నావు అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు ఎప్పుడు మీకు మీరు రాజకీయాలలో కొట్లాడుకోవడం తప్ప ప్రజల బాధను పట్టించుకుంది ఎప్పుడు అని చెప్పేసి గన్పూర్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇదే మనం విజువల్స్లో చూస్తున్నాం మరో సమస్య వరకు వెళ్దాం ఎలా ఉంది అక్కడ బాధలు ఎలా ఉన్నాయి అసలు గన్పూర్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు మనం ప్రజలకు చూపించే ప్రయత్నం చేద్దాం చేషంగన్పూర్ టౌన్లో కనీసం ఒక బస్ స్టాండ్ ఉందని కూడా చెప్పే నాదులు లేడు ఒక బోర్డు కూడా లేదని చెప్పేసి ప్రజలు పడుతున్న ఇబ్బంది మరొకటి మనం విజువల్స్లో చూస్తున్నాం హైవే నుంచి ఒక బస్సు ఇట్లా వచ్చినా కానీ మనం ఎగ్జాంపుల్ ఎదురుగా కూడా చూస్తున్నాం ఒక ఎక్స్ప్రెస్ అండ్ ఒక ఆర్డినరీ రెండు బస్సులు వచ్చినాయి మనం విజువల్ విజువల్స్లో చూస్తున్నాం ఆ బస్ స్టాండ్ ఎదురుగానే ఉంది మనం ఉన్న లొకేషన్లో ప్రస్తుతం మన ఆపోజిట్ రోడ్లో మనం బస్సులో దిగి వాళ్ళు రోడ్డు క్రాస్ అవుతున్న పరిస్థితుల్లో ఉంది మనం చూస్తున్నాం హైవేలో ఎలాంటి అక్కడ గిల్స్ పెట్టకుండా ఉండడంతో వాళ్ళ హైవేలో రోడ్డు ఎట్లనే దాటేసి బస్ స్టాండ్లోకి వచ్చిన పరిస్థితిలోకి ఉంది మనం విజువల్స్లో చూస్తున్నాం నేషనల్ హైవే ఇది దాదాపు వెహికల్స్ కూడా హండ్రెడ్ అబవ్ తో ఉంటాయి కనీసం స్పీడ్ ఇక్కడ బస్టా ఇక్కడ ఊరు ఉంది అని చెప్పేసి ఒక స్పీడ్ బోర్డులు కూడా పెట్టిన పరిస్థితి లేదు చిన్న పిల్లల్ని తీసుకుని వస్తున్నారు మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం ఎన్నోసార్లు గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఇప్పటివరకు కూడా ఒక న్యాయం జరగలేని పరిస్థితి నెలకొంది మనం విజువల్స్లో బస్సు కూడా ఎంత ఫాస్ట్గా వస్తుందో కూడా చూస్తున్నాం ఒక నేషనల్ హైవేలో బస్సు ఇలా ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో చూస్తున్నాం వీళ్ళు పడుతున్న ప్రజలు పడుతున్న నిత్యం ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేషనల్ హైవేలో ఒక చిన్న పిల్ల చిన్న పిల్లని పట్టుకొని రోడ్డు దాడుతున్న పరిస్థితి మనం విజువల్స్లో చూస్తున్నాం ఒక స్పీడ్ హెచ్చరిక బోర్డు లేకుండా ఊరికి మధ్యన వరకే ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఫ్లైఓవర్ క్లోజ్ అయ్యి ఈ నేషనల్ హైవే మీద నుంచే రోడ్డు దాడుతున్న పరిస్థితి నెలకొంది ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అతి వేగంగా వెహికల్స్ వస్తుంటాయి నేషనల్ హైవేలో కనీసం ఇక్కడ ఒక గ్రామం ఉంది ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉందండి ఒక బోటు కూడా పెట్టలేని పరిస్థితి ఎలా ఉంది ఇది ఇక్కడ నిత్యం ప్రజలు పడుతున్న ఇబ్బందులలో ఒక ప్రాబ్లం మనం విజువల్స్లో అమ్మ కూడా ఎలా మోసుకుంటూ వస్తుందో తన రోడ్డు ఎటువైపు చూడాలి అనేది కూడా కొంతమంది ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు పాపం వాళ్ళు రూరల్ నుంచి గ్రామంలో నుంచి వచ్చే పరిస్థితులు ఉంటాయి ఇప్పటివరకు కూడా ఏ ఎవరికి చెప్పినా కూడా పట్టించుకున్న నాదే లేడు కనీసం ఒక గుర్తింపు బోర్డులు కూడా పెట్టే పరిస్థితి లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరో ప్రాబ్లం మనం మనం వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం శేషంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ సురేష్ ఎవరైతే ఉన్నారో స్వయంగా ఆయనే ఏదైతే గొర్రెలు మేకలు కోసిన కళ ఏమైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి పంట పొలాల్లో ఏమని చెప్పేసి స్వయంగా ఆయన చెప్తున్నాడట మనం విజువల్స్లో చూస్తున్నాం ఊరు కనీసం ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ కూడా దూరం లేదు కనీసం వాసన ఎంత దారుణంగా వస్తుందంటే ఇక్కడ స్మెల్ పీల్చుకునే పరిస్థితి కూడా లేదు ఒక గాలి కూడా పీల్చుకునే పరిస్థితి లేదు ఈ కళాయబారాలు పొలాల్లో వేయడంతో వానాకాలం వచ్చిన సమయంలో అదేవిధంగా వరదలు వచ్చిన సమయంలో ఈ కళాయబారాలు మళ్ళీ రిటర్న్గా ఊర్లకే వచ్చేస్తున్నాయి ఊర్లోకి రావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు విష జ్వరాలు వస్తున్నాయని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనం విజువల్స్లో చూస్తున్నాం పొట్టేలు కళాయొరాలు కొద్దిగా ముందుకు రండి బ్రదర్ మీరు ముందుకొచ్చి చూపించండి కొద్దిగా మనం విజువల్స్లో చూస్తున్నాం ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉందో పంట పొలాలలో ఈ కళాయొరాలు వేపిస్తున్న పరిస్థితుల్లో కొన్ని ఈ డంపింగ్ యార్డ్ మాకు కావాలి ఈ డస్ట్బే డస్ట్ అయితే ఏదైతే మీరు వేస్తున్నారు ఈ కళాబురాలు ఇలాంటివి ఒక డంపింగ్ యార్డ్ పెట్టుకుని ఊరికి అవతల ఒక డంపింగ్ యార్డ్లో మీరు వేసుకోవాల్సింది అలాంటి మా పంట పొలాలు వేస్తున్నారని అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఇక్కడ గాలి కూడా పీల్చుకునే పరిస్థితి లేదు ఇంత దారుణంగా ఉన్నా కానీ మాకు విషజ్వరాలు వస్తున్నా కానీ పట్టించుకునే అధికారులు లేరు అని చెప్పేసి అంటున్నారు మనం విజువల్స్ కూడా స్పష్టంగా చూస్తున్నాం పొలాలు పక్కనే ఉన్నాయి పొలాలలో కూడా వేసి కళాయపురాలు వేస్తున్నారు అని చెప్పేసి ఖాళీగా ఉన్న ఆ ప్రదేశం ఇదంతా చెప్పండి బాబు మీరేం కోరుకుంటున్నారు స్థానిక గన్పూర్లో ఇక్కడ స్థానిక సర్పంచ్ గారు ఇక్కడ గొర్రె ఈ గొర్రెలకు గొర్రెలకు ఈ పర్మిషన్ వల్ల వాళ్ళు పేగులు దానికి కావాల్సిన ఈ కసరు ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెద్దమోరి ఇక్కడ వేసి వేసినప్పుడు ఆ రైతులకు చాలా ఇక్కడ వాసన వచ్చి చాలా మందికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తక్షణమే దీన్ని రెండు మూడు కిలోమీటర్లు దూరం వాళ్ళను ఈ గొర్రెల కోస్టర్ గొర్రెల గోస్టోళ్ళకు కూడా పర్మిషన్ లైసెన్స్ మనం పిలిచి లైసెన్స్ రద్దు చేసి వేరే దూరం వేస్తే చేయాలని మేము రైతు ఊరికి ఎంత దూరం ఉంటుంది దూరం హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంటే ఇంకో రెండు కిలోమీటర్ల దూరం దీన్ని బంపింగ్ వేరే దగ్గర వేసుకోమని స్థానిక సర్పంచ్ ఊరికి దూరంగా ఒక టూ కిలోమీటర్స్లో మా ప్రజలకు ఇబ్బంది కాకుండా పెట్టుకోండి అని అట్లా రైతుల తరపున మాట్లాడుతున్నాను నేషనల్ హైవే ఇది నేషనల్ హైవేకి పక్కనే వేస్తున్నారు ఆల్మోస్ట్ బస్సులు కూడా పోతుంటే స్మెల్ వస్తున్న పరిస్థితి ఉంది రెండు పక్కల ఇట్లా వేస్తున్నారు కాబట్టి రైతులకు పైపై పై వచ్చే రస్తా కూడా ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది స్వయంగా మీ సర్పంచ్ చెప్పిండేమో కదా ఇక్కడ ఏమని సర్పంచ్ ఏమని చెప్పలే వాళ్ళు వచ్చి ఎన్నోసారో మేము గ్రామ పంచాయతీ కూడా గ్రామ పంచాయతీలో కూడా మేము మాట్లాడినాము మరి ఆయన ఎన్నిసార్లు ఇక్కడ తోలిలో కానీ ఇవి వచ్చి సర్పంచ్ గారు కూడా సొంతము ఆఫీసరు ఈవో గారు దానికి సంబంధించిన అధికారులు వచ్చి తక్షణమే ఇలా చూడాలని మేము కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు మరి వీళ్ళు ఇంత ధైర్యంగా ఎట్లేస్తున్నారు మరి ఇక్కడ ఎత్తు ఎత్తానంటే వీళ్ళకి చెప్పడం లేకపోతే గ్రామ పంచాయతీ చర్య తీసుకోకపోవడం లేదు గ్రామ పంచాయతీ చర్య లేకపోతేనే ఇక్కడ ఎత్తున్నారు వాళ్ళు వాళ్ళ భయం అనేది లేదు కాబట్టి ఇక్కడ తక్షణమే దీని వాళ్ళను వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఎప్పుడైనా నోటీసులు ఇచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్లో పంపాలి గ్రామ పంచాయతీ సర్పంచ్ చెప్పిన స్వయంగా అందుకే మేము వేస్తున్నాం మన కొంతమంది అంటున్నారు కదా అది అంటారు సర్పంచ్ మరి చెప్పిందా చెప్పలేదు ప్రజలకి తెలుసు అనేది వాస్తవం కదా వాళ్ళు కొంతమంది చెప్పేది ఇదే సిచ్యువేషన్ మనం విజువల్స్లో చూస్తున్నాం ఎంత దుర్మార్గంగా ఉందంటే వీళ్ళ పాలన మనం కళ్ళతో చూస్తున్నాం కలేబురాలు మనం ఏదో ఒక సిటీ అవుట్స్కర్ట్స్ పోయి చూసి చూపించే ప్రయత్నం కాదు మనం చేసేది హండ్రెడ్ మీటర్స్ అండి సిటీకి నేషనల్ హైవే పక్కనే ఉన్నాం మనం అతి దారుణమైన సిచ్యువేషన్ ఉంది కనీసం ఈ స్మెల్ కూడా పీడ్చుకునే పరిస్థితి లేదు అక్కడేమో దిక్కు ఆలలో ఏదైతే రిజర్వాయర్ ఉందో అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మనం చూసాం ప్రస్తుతం ఇక్కడ ఒక డంపింగ్ యార్డ్ కూడా అభివృద్ధి చేసాం మేము ఇంత గొప్పగా అని చెప్పుకునే వీళ్ళు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కడిఎంసీఆర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎమ్మెల్సీగా వీళ్ళిద్దరు కలిసి అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు కనీసం ఒక డంపింగ్ యార్డ్ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితి స్టేషన్ కన్పూర్లో మరొక ప్రాబ్లం గణపూర్లో ఎలా ఉందో చూద్దాం ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతుందో చూసే ప్రయత్నం చేద్దాం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సిటీలోనే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తామని చెప్పేసి సుమారు రెండు వేల పంతొమ్మిదిలో శంకుస్థాపన చేసింది ఇక్కడ ఈ రోజు వరకు కూడా దానికి ఒక రూపులేఖం లేకుండా ఎలా ఉందో విజువల్ చూపించే ప్రయత్నం చేస్తే ఫస్ట్ మనం శంకుస్థాపన చేసినప్పుడు రెండు పడకల గదులు వంద ఇళ్ళ నిర్మాణం అని చెప్పేసి వీళ్ళు శంకుస్థాపన చేశారు ఈ రోజు వరకు వీటి అతి దారుమైన సిచ్యువేషన్లో ఉందని చెప్పుకోవచ్చు ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలతోటి అమౌంట్ పెట్టినాం అంగరంగ రంగ అంగరంగ వైభవంగా తీర్చిదిద్దబోతున్నాం ప్రతి పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అల్లుడొస్తే ఎడబండుకోవాలని చెప్పిన సీఎం కేసీఆర్ అన్న మాటకి రాజీయ రెస్పాండ్ అయ్యి పాపం ఇల్లులు కట్టించినట్టున్నాడు ఇవి డబుల్ బెడ్రూమ్ ఇల్లులో మనం చూసే పనిచేసే దాదాపు ప్రయత్నం చేసే ప్రయత్నంలో కూడా ఒక్కొక్క విజువల్ చూస్తుంటే మనకే బాధ అనిపిస్తున్న పరిస్థితిలోకి ఉంది అసలు స్టేషన్ కను నియోజకవర్గంలో ఉన్న సిటీలో ఉన్న ప్రజల పరిస్థితి ఏందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు మనం విజువల్స్లో చూస్తున్నాం ఇవే డబుల్ బెడ్రూమ్ రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే ఫౌండేషన్ స్టోన్ వేసారో మనం చూసాము విజువల్స్లో ఇవే వంద పడకల వంద డబుల్ బెడ్రూమ్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అని చెప్పేసారన్నారు మనం చూస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి నేటి వరకు రెండు వేల ఇరవై రెండు ఎలక్షన్లు సమీపిస్తున్నా కానీ నేటికి ఇవి పూర్తి కాలేని పరిస్థితుల్లోకి ఉంది ఆ పిల్లర్ల వరకు కూడా వేయలేదు ఓన్లీ బేస్ దాన్ని ఏమంటారు బేస్మెంట్ వరకు వేసి వదిలేసిన పరిస్థితిలోకి ఉంది పిల్లర్లు కూడా దాదాపు ఐరన్ కూడా ఇరిగిపోతున్న పరిస్థితి కలకొంది ఐదు కోట్ల రూపాయలతోటి వంద పడకలు మేము కడతామన్నారు ఒకసారి మనం విజువల్స్లో చూస్తున్నాం ఐరన్ కూడా ఎలా ఉందో ఇవి ఇరిగిపోయే పరిస్థితి ఉంది గట్టిగా అన్నా కానీ ఇలాంటి సిచ్యువేషన్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయి అల్లుడు వస్తే పండుకోవాలంటే ఈ డబుల్ బెడ్రూమ్ గన్పూర్కి వచ్చి పండుకోవాలి ఈ గన్పూర్ నియోజకవర్గంలో మొన్నటికి మొన్న కేటీఆర్ కూడా వచ్చిండు కేటీఆర్ కూడా సభ పెట్టిండు మాట్లాడిండు ఈ రోజు వరకు కూడా చెట్లు తుప్పాలు మామూలుగా ముళ్ళ చెట్లు పెరుగుతున్న పరిస్థితి ఇంత దారుణమైన సిచ్యువేషన్లో ఉంది మరి మొన్న వచ్చిన కేటీఆర్ కూడా దీని మీద ఎందుకు స్పందించలేదు అంగరంగ వైభవంగా మంత్రులు ఎవరైనా వస్తే కేటీఆర్ పుసుకున హరీష్ రావో కేసీఆర్ వస్తే మటుకు రోడ్లు మొత్తం క్లీన్ చేసి నీట్గా ఇంత గొప్పగా ఉందని చెప్పేసి తీర్చిదిద్దుకున్నాం మనం తెలంగాణ అని చెప్పేసి ఆ ఆ రోజు ఒక్క ఫోటోకి చూపించాలి మనం అంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది మనం విజువల్స్లో చూస్తున్నాం డబుల్ బెడ్రూమ్ ఇవి వంద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు చూడండి విజువల్స్లో మనం అక్కడి నుంచి స్టార్ట్ అయితే మనం ఉన్న ప్లేస్ వరకు కూడా ఒక్క ఇల్లు కూడా నిర్మించలేని పరిస్థితుంది ఇల్లు కొన్ని మరి ఏడపాయే ఐదు ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయలు ఏడపాయే డబ్బులు మరి పెట్టి మేము మరి గవర్నమెంట్ ఏమన్నా రిలీజ్ చేయలేదా అంటే ఏ కేసీఆర్ సార్ అన్ని రిలీజ్ చేస్తాడు అందరికీ మంచి అన్నారు మరి ఏడపాయే ఐదు కోట్ల రూపాయలు మరి ఇక్కడ ఎవరు మింగినట్ట అధికారులు మింగినట్ట ఎమ్మెల్యేలు మింగినట్ట మంత్రులు మింగినట్ట మరి ఇదే విషయం ఇక్కడ శేషగన్పూర్ ప్రజలు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం రాదారు చెప్పండి ఏంది డబుల్ బెడ్రూమ్లు ఇంత మంచిగా ఉన్నాయి వాళ్ళు టీఆర్ఎస్ పాలన ఎట్లా ఉందంటే నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరు గొప్ప దిబ్బ అన్నట్టుంటుంది ఇప్పటి వరకు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మాజీ ము ఉప ముఖ్యమంత్రి కడింగ్శి గారు అలాగే తెలంగాణ తెలుగు ఉప ముఖ్యమంత్రి డాక్టర్ అయ్య గారు వాళ్ళు వర్గ విభేదాలు తప్ప నియోజకవర్గానికి చేసింది కూడా ఏం లేదు రాజకీయంలో గన్పూర్ నియోజకవర్గ ప్రజలు నా దేవుళ్ళు గన్పూరిన దేవాలయం అని చెప్పేసి చెప్పుకుంటున్న కడి మన రాజే గారు రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గ ప్రజలు అని చెప్పేసి కడిమ్ శ్రేణి చెప్పుకుంటారు వాళ్ళు వర్గ విభేదాలు తప్ప నియోజకవర్గాన్ని మాత్రం ఇప్పటివరకు ఎప్పుడు పట్టించుకోరు గ్రూపు రాజకీయాలు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు తెరాస ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గన్పూర్ నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తీసుకొస్తా టెక్స్టైల్ పార్క్ తీసుకొస్తూ ఫైర్ స్టేషన్ ఉన్నారు రాజే గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గన్పూర్ హాస్పిటల్లో వంద పడకల హాస్పిటల్గా ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు మరి అసెంబ్లీలో కేసీఆర్ లెదర్ పార్క్ కోసం వెయ్యి కోట్లు మంజూరు చేసిన అనగానే ప్రతి ఒక్కదానికి స్థానిక ఎమ్మెల్యే గారు పాలాభిషేకాలు ర్యాలీలు కోలాటలు తప్ప నియోజకవర్గంలో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇలా కేసీఆర్ గారు కూడా అల్లుడో సేడ పడుకుంటారని చెప్పేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏర్పాటు చేస్తామన్నారు కనీసం నియోజకవర్గంలో కూడా ఏ ఒక్కటి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నెరవేర్చలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన రిజర్వాయర్లు కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ అవి కాంగ్రెస్ హాయంలో చేస్తే మేం చేసినామని చెప్పి చెప్పుకుంటారు మరీ దారుణం విషయమైన విషయం ఏంటంటే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో సొంత ఎమ్మెల్యే అయిన సొంత తమ్ముడు వాళ్ళ సురేష్ సర్పంచ్ గారు ఉన్నారు నియోజకవర్గంలో అభివృద్ధి అంటారు కదా కనీసం హెడ్ క్వార్టర్లో కూడా అభివృద్ధి లేదు గన్పూర్ గాంధీ చిరస్తు నుండి స్టేషన్ రోడ్డుకు వెయ్యడానికి దాదాపు మూడు సంవత్సరాలు పట్టింది అది కూడా ధర్నాలు చేసి ప్రజలు రోడ్ల మీదకి వచ్చి మన జిల్లా మంత్రి దయాకర్ రావుని అడ్డుకున్న తర్వాత రోడ్డు పని చేశారు తప్ప వాళ్ళు నియోజకవర్గంలో చేసింది ఏం లేదు మరొక ముఖ్యంగా ఏంటంటే ఆరు నెలలకు ఒక సంవత్సరానికి ఒకసారి రాజయ్య గారి పేరు మీద కానీ కడిం శ్రేయర్ కానివ్వండి వాళ్ళ రాజకీయాల స్వార్థం కోసం రాసలీలని చెప్పేసి ఆడియో టైపులు అని చెప్పేసి మహిళా విషయాల మీద గొడవలు చేసిన దాని మీద ఉన్నంత శ్రద్ధ గన్పూర్ నియోజకవర్గ మీద అభివృద్ధి మీద లేదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు వచ్చినా కూడా ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైట్ ఇప్పుడు ఎలక్షన్లు సమీపిస్తున్నాయి దాదాపు సుమారు నాలుగు నెలల్లో ఎలక్షన్లు ఉన్నట్టున్నాయి మరి ఈ సిచ్యువేషన్ ఈ డబుల్ బెడ్రూమ్లో మరి ఈ ఓటర్లు మరి ఇల్లు ఇవ్వకపోతే ఎవరికి ఓటేయాలి ఎట్లా బీఆర్ఎస్ మీద మొన్న చూసాము కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ నమ్మకం మీద కాంగ్రెస్ పార్టీ మీద రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అక్కడ డీకే శివకుమారు సిద్ధరామయ్య గారి నాయకత్వంలో ఇవాళ ప్రజలు కర్ణాటకలో ఏ విధంగానైతే పట్టం కట్టారో రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు మళ్ళీ అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి గంట పదంగా చెప్తున్నాము గతంలో చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రతి ఒక్క ఉద్యోగికి ఏ శాఖలో ఉన్నా కూడా ఫస్ట్ వారికి వచ్చేసరికల్లా జీతాలు పడేది ఇవాళ కనీసం ఇరవై తారీఖు వచ్చినా కూడా ఒక్క ఉద్యోగికి కనీసం జీతం కూడా పడలేదు ముఖ్యంగా మీ స్టేషన్ కాని పొంది నియోజకవర్గంలో ఉన్న ప్రాబ్లమ్స్ మీరు ఇప్పుడు ఫైర్ స్టేషన్ అట్లా అన్నారు అలాగే మహిళలకి ఒక డిగ్రీ కాలేజ్ అన్నారు ఇలాంటి సమస్యలు ఎన్నో చెప్తున్నారు మరి మీరు ఎప్పుడు ఫైట్ చేయలేదా ఎందుకు కట్టలేకపోతున్నారని మేము ఫైట్ చేసాము రోడ్ల మీద ధర్నాలు చేశాము ఎమ్మెల్యేని కానీ కడియం శ్రేణి కానీ అడ్డుకున్న సంఘటనలు ఉన్నాయి వాళ్ళు హామీలు ఇగో చేస్తాం రేపు చేస్తాం ఆపు చేస్తాం అంటారు తప్ప ఎటువంటి లేదు ముఖ్యంగా ఇది గన్పూర్ నియోజకవర్గంలో కనీసం బస్ స్టాండ్లో రాత్రి తొమ్మిది దాడితే ఒక ఎక్స్ప్రెస్ బస్సు కూడా ఆగదు ఎవరన్నా గన్పూర్లో దిగాలంటే జనగం టికెట్ తీసుకొని గన్పూర్లో దిగాల్సిన రేవే బస్ ఉంటుంది అందుబాటులో బస్టాండ్ తొమ్మిది దాడితే పాలకుతి బస్సు దాడితే కనీసం ఆరు బస్సు కూడా గన్పూర్కి లేదు గతంలో రెవెన్యూ డివిజన్ కాకముందు ఎక్స్ప్రెస్ బస్ ఆగేది ఇప్పుడు ఆగడం లేదు కనీసం అక్కడ ఒక సిగ్నల్ పాయింట్ కూడా లేదు బస్ స్టాండ్లోకి బస్సు రావాలంటే దాదాపు రెండు కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత మళ్ళీ యూ టర్న్ తీసుకొని రావాల్సిన పరిస్థితి గన్పూర్లో ఉంది ఇంకేముండే సమస్యలు ప్రధానంగా ఇప్పటివరకు ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు హామీలు తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదు కాకపోతే రాష్ట్రంలో అభివృద్ధిలో నాలుగో స్థానం అని చెప్పేసి అంటారు కానీ నాలుగో స్థానం కాదు కదా నలభై స్థానం కూడా దండగా అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రైట్ మీరు చెప్పండి అన్న చూస్తున్నాం డబుల్ బెడ్రూమ్లు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయో ఐరన్ కూడా ఇరిగిపోయే పరిస్థితి ఉంది ఇంకా నాలుగు రోజులు అయితే వచ్చేది వానాకాలం ఇంకెప్పుడు కట్టిస్తారు ప్రజలకి తల్లికి గాజులు పెట్టిన తల్లికి అన్నం పెట్టినోడు పిండికి బంగారు గాజులు చేయించినట్టు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని అలవడొస్తే ఎక్కడ పండుకోవాలని చెప్పిన ముఖ్యమంత్రి గారు రెండు వేల పంతొమ్మిదిలో శిలా పెట్టడానికే పరిమితమైన ఈ పామునూరు శివారులో ఉన్న డబుల్ బెడ్రూమ్లది ఇప్పటి వరకు పిల్లర్ స్థాయిలో ఉంది నాలుగు 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 వందల ఐదు వందల నాలుగు లక్షలతో స్టార్ట్ చేసిన డబుల్ బెడ్రూమ్ మన ఎందుకోసం ఆగుతుంది ఎమ్మెల్యే కమిషన్లకు రాక ఆగుతుందా లేకుంటే ఇక్కడ స్థానిక ఉన్న లీడర్లు కమిషన్ ఇవ్వకుండా ఆగుతుందా ఎందుకు పూర్తి కావడం లేదు ఎవరి లోపం అనేది ఇక్కడ క్షుణ్ణంగా అర్థమవుతుంది కాబట్టి మీరు మీరు చెప్పిన హామీలు డబుల్ బెడ్రూమ్లు త్వరగా పూర్తి చేయాలి పూర్తి చేసి ఎవరైతే ఎవరు నిరుపేదలు ఉన్నారో ఇండ్లు లేని వాళ్ళు ఎవరు ఉన్నారో స్వచ్ఛందంగా ఎవరి దగ్గర లక్ష లక్ష రూపాయలు తీసుకొని ఇవ్వకుండా మిగతా ఏ విలేజ్కి పోయినా లక్ష రూపాయలు ఎవరైతే ఇస్తారో ఇండ్లు ఉన్న వరకు ఇల్లుస్తున్నారు అట్లా కాకుండా నిరుపేదలు ఇండ్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మొన్నటిదా మొన్న పెట్టిన ప్లీనరీలో డబుల్ బెడ్రూమ్లో లంచాలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలో రెండు నుంచి మూడు లక్షలు అన్నారు దళిత బంద్లో అన్నారు డబుల్ బెడ్రూమ్లో అన్నారు డబుల్ బెడ్రూమ్కు లక్ష దాకా తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి ఈ గన్పూర్ మండలంలోని కొత్తబెల్లిలో అలాంటి సంఘాలు జరిగినాయి డబుల్ ఈ దళిత బంద్ కోసం దాదాపు రెండు లక్షల యాభై వేలు మూడు లక్షల దాకా తీసుకుంటున్నారు అవన్నీ అట్లా కాకుండా నిరుపేదలు ఉన్న వాళ్లకు దళిత బంద్ ఇవ్వండి ఇండ్లు లేని వారి పేదలకు లక్ష రూపాయలు తీసుకోకుండా డబుల్ బెడ్రూమ్ మీరు చెప్పిన డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకుంటే ఎంత అమౌంట్ అడుగుతున్నారు సుమారు దాదాపు లక్ష రూపాయలు అడుగుతున్నారు లక్ష్మీ ఒక పేదోడు మరి ఆ డబ్బులు ఉంటే నేను ఫ్లాట్ ఒకటో కొనుక్కున్నాను కదా పేదోడి కాదు ఉన్న ఇల్లున్న వాళ్ళే వాళ్ళ వాళ్ళ ఏది వాళ్ళ చేతులు వాళ్ళ పక్కపండి రోజు ఎమ్మెల్యే పక్కపండి తిరిగే వాళ్ళకి తప్ప నిరుపేదలకు మాత్రం ఇల్లు ఇచ్చే సిచువేషన్ లేదు దళిత బంధు ఇచ్చే సిచ్యువేషన్ లేదు రైట్ మా ఇంకా ఇలాగే ప్రధాన సమస్యలు శైషంగనపూర్న నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ మహిళా డిగ్రీ కాలేజ్ అంటున్నారు విద్యార్థులు ఉన్నారు మనతో పాటు అదేవిధంగా జనసేన పార్టీ లీడర్స్ కూడా ఉన్నారు అసలు ఎందుకు డిగ్రీ కాలేజ్ ఇంతవరకు మంజూరు చేయలేకపోయారు వారిని అడిగి తెలుసుకుందాం బ్రదర్ చెప్పండి ఎన్నిసార్లు ఫైట్ చేశారు మీరు కాలేజీ కోసం గత కొన్ని సంవత్సరాలుగా మేము డిగ్రీ కాల కళాశాల గురించి మేము పోరాడుతూనే ఉన్నాము కొన్ని సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులు మాకు డిగ్రీ కళాశాల కావాలి మొర్రో అని వాళ్ళు వారి యొక్క బాధలు తెలుపుతున్నారు ఎంతోమంది అధికారులకు కూడా మేము తెలియజేయడం జరిగింది వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వాళ్ళకు ఇవ్వడం జరిగింది కానీ పైనుండి నుండి మాకు ఎటువంటి స్పందించడం స్పందన అనేది కలగట్లేదు ఎంతోమంది విద్యార్థులు డి గన్పూర్ గన్పూర్ విద్యార్థి విద్యార్థులు డిగ్రీ కళాశాల లేక చదువులు స్తోమ వాళ్ళ స్తోమత లేక చదువులు ఆపేసిన వారు కూడా ఉన్నారు కాబట్టి ముందు సంవత్సరం ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అయినా ఖచ్చితంగా మాకు విద్యా సంస్థలు డిగ్రీ కళాశాలు కావాలి విద్యార్థులకు ఇప్పుడు మహిళలు డిగ్రీ చదువుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు జనగంకి వెళ్తున్నారా చాలా చాలామంది ఇబ్బందులు పడుకుంటా ఇక్కడ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగంకి వెళ్ళి చదువుకుంటున్నారు అలాగే వరంగల్కు హన్మకొండకి వెళ్ళి చదువుకుంటున్నారు ఇక్కడ నుండి వెళ్ళి చదువుకుంటున్నారు కానీ మళ్ళీ రాత్రి సా సాయంకాల సమయానికి వచ్చే వేళ తల్లిదండ్రులు గుండెల మీద చేయి వేసుకొని భయపడుతూ వారి కోసం వేచి చూస్తున్న సన్నివేశాలు మనం గణపూర్ విద్యార్థుల తల్లిదండ్రుల కండలో చూడొచ్చు వారి యొక్క భయాన్ని చూడొచ్చు వెళ్తున్న వారు జాగ్రత్త వస్తున్నారా లేదా అనేది అదే గణపూర్లోనే ఒక విద్యార్థి కాలేజు స్త్రీలకు కానీ స్త్రీ విద్యార్థినిలో కానీ విద్యార్థులకు కానీ ఇక్కడే ఒక కళాశాల డిగ్రీ కళాశాల ఉండేది ఉంటే వారు వారి యొక్క భవిష్యత్తును కూడా తీర్చిదిద్దొచ్చు వారి యొక్క భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుందని మేము అనుకుంటున్నాము ఖచ్చితంగా ఈ అకాడమిక్ ఇయర్లో మాకు ఖచ్చితంగా డిగ్రీ కళాశాల కావాలంటే ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు అవుతుంది అకాడమిక్ ఇయర్ అంటే ఆల్రెడీ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకెప్పుడు వస్తుంది మేము అదే కావాలని మేము డిమాండ్ చేస్తున్నామండి కదా కొద్ది సంవత్సరాలుగా కొద్ది సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము డిగ్రీ కళాశాల కావాలని కానీ ఇంతవరకు మాకు డిగ్రీ కళాశాల ఉంది ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం ద్వారానే జరిగిపో సరిపోతుంది కానీ ఇంతవరకు మాకు ఎటువంటి స్పందన కలిగించడం లేదు మాకు ఎటువంటి విషయం అనేది తెలియజేయలేదు ఇంకా ఇంక ఎటువంటి చెవు మీద పేరు పేరును వారినట్టు కూడా లేదు ఎవరికి ఎంతమంది ఉంటారు యువత ఓట్లు ఎంతమంది ఉంటారు దాదాపు శైజంగాన్ని పూట నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల పైసలకు ఓటర్లు ఉన్నారు ఎంతమంది ఉన్నారు యువత ఖచ్చితంగా ఒక పదివేలకు మించిగా ఇక్కడ యువత అనేది ఉంటుంది వారి యొక్క పదివేల యువత ఖచ్చితంగా ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను రైట్ ఇప్పటికైనా ఏదో సంఘటన జరిగితే విద్యార్థి విద్యార్థులకి ఒక డిగ్రీ చదువుకుందామంటే ఒక డిగ్రీ కాలేజీ లేని పరిస్థితుల్లోకి ఉంది ఏదోనా ఇప్పుడు హన్మకొండకో ఫర్ ఎగ్జాంపుల్ జన్గాంకో పోయి డిగ్రీ చదువుకుని రావాలనుకుంటే ఒక విద్యార్థిని పోయేస్తుంటే ఏదైనా సంఘటన జరిగినాక రెస్పాండ్ అయ్యే ప్రభుత్వం ఒక కాలేజ్ చదువుకోవడానికి ఒక కాలేజ్ ఎందుకు పెట్టట్లేదు చదువుకోవడానికి మేము పెద్ద పీటేస్తున్నాం అబ్లాడ్ అబ్రాడ్కు పంపిస్తాం పిల్లల్ని ఫారెన్కి పై ఎడ్యుకేషన్ కోసం పంపిస్తామని చెప్పేసి రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది కనీసం చదువుకోవడానికి ఇదే స్టేషన్ గన్పూర్లో ఒక డిగ్రీ కాలేజ్ లేని పరిస్థితి మాట్లాడదాం ఫైర్ స్టేషన్ కూడా లేదట ఏదైనా ఫైర్ అయినా కూడా ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ఏదో ఎమర్జెన్సీ అంటే మనం ఫైర్ స్టేషన్కి ఏదైనా ఆపదలో ఒక ఫైర్ అయినప్పుడు మనం కాల్ చేస్తాం ఒక ఫైర్ స్టేషన్ కూడా లేని పరిస్థితి నెలకొంది అలాగే ఎన్నో హామీలు వచ్చినప్పుడల్లా మాట్లాడిపోతుంటారు ఎన్నో హామీలు ఇస్తుంటారు చాలాసార్లు ఇక్కడ జనసేన పార్టీ కూడా శేషంగన్పూర్ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క ప్రతిపక్షం కూడా ఇక్కడ ఫైట్ చేస్తున్న పరిస్థితుల్లోకి ఉంది అటు కాంగ్రెస్ అండ్ బీజేపీ కానీ ఈ రోజు వరకు కూడా రెస్పాండ్ అయిన అయితే బీఆర్ఎస్ పార్టీ ఎవరూ లేరని చెప్పుకోవచ్చు పేరుకే నేను అంటే నేను అని చెప్పేసి తాటకుండా రాజయ్య కడియం శ్రీహరి ఇరు ఇరు వర్గాలు ఎప్పుడూ ఒకటే పార్టీలో ఉండి లొల్లులు పెట్టుకుంటారు తప్ప ప్రజలు అని చెప్పేసి మనం అడిగే ప్రయత్నం చేద్దాం బ్రదర్ చెప్పండి ఇంకా ఎలాంటి సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి అసలు ఇక్కడ అభివృద్ధి జరిగింది అని పేపర్లలో ఛానళ్లలో చెప్పడమే తప్ప కార్యాచరణలలో అయితే శూన్యం ఇక్కడ ప్రధాన డిమాండ్ ఏంటంటే విద్యా వ్యవస్థ సరిగా లేదు ఉపాధి కల్పన లేదు నైన్టీన్ నైన్టీ ఫోర్లో లెదర్ ఫ్యాక్టరీ ప్రతిపాదన వచ్చింది ఇక్కడ నుంచి శివునిపల్లి ఇక్కడ దగ్గరలో ఉన్న శివునిపల్లి నుంచి ఒక ఇరవై నుంచి యాభై మంది అన్ఎంప్లాయ్మెంట్ని వాళ్ళని తీసుకోపోయి చెన్నైలో ట్రైనింగ్ చేశారు దేనికి లెదర్ ఫ్యాక్టరీ గురించి కానీ అప్పటికి యంగ్స్టార్లో ఉన్న ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలలో వాళ్ళు యాభై సంవత్సరాలకు వచ్చారు ఇంకెప్పుడు వాళ్ళకు ఉపాధి కల్పిస్తారు వాళ్ళ కొడుకులు అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నారు వాళ్ళ ఎంప్లాయ్మెంట్తో ఉన్నారు ఇక నియర్ బై మనం చూస్తున్నాం వంద కోట్లతోటి వంద ఎకరాలలో రెండు వందల డెబ్బై కోట్లతోటి రెండు వేల పదిహేనులో మినిస్టర్ కేటీ రామారావు గారు ప్రతిపాదన ఇచ్చారు దాన్ని ఇంకా మేము కేంద్రానికి పంపిస్తున్నామంటున్నారు వీళ్ళు పంపిస్తున్నారా వాళ్ళు అనేది వాళ్ళు ఇద్దరు దొంగ దోబుచ్చులాటే ఆడుతున్నారు తప్ప ఇప్పటివరకు గణపూర్లో ఎటువంటి ఉపాధి కల్పన లేదు ఇప్పుడున్న అధిక అధికార పార్టీ నాయకులే కావచ్చు ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు ఒకరు విద్యాశాఖ మంత్రి చేశారు ఒకరు ఆరోగ్య శాఖ మంత్రి చేశారు కానీ ఇద్దరి శాఖలలో శూన్యమే ఎందుకంటే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఒక వంద పత వంద పడకల ఆసుపత్రి లేదు ఒక ఫైర్ స్టేషన్ లేదు ఇప్పుడు సాక్షాత్తు లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ బ్యాకు మా ఎమ్మెల్యే రా తాటికొండ రాజయ్య గారి తోటలోనే అగ్ని ప్రమాదం జరిగింది అయినప్పటికీ చలనం లేదు అప్పటికూ ఆ ఆటో ఇటో ఆగమెలలో మేము ప్రతిపాదన తీసుకొచ్చాం మంజూరైంది ఫైర్ స్టేషన్ అని చెప్పి ఇక్కడ నమిలిగొండ రోడ్డుకు స్థల సేకరణ కూడా చేశారు కానీ అది నక్క నత్తదడగానే నడుస్తుంది మేము డిమాండ్ చేసేది ఏంటంటే రైతులకు ఏదైనా ఆపద కలిగితేనే నిన్నడికి నిన్న ఇక్కడ వెంకటాద్రిపేట చిల్పూరు మండలం వెంకటాద్రిపేటలో అగ్ని ప్రమాదం జరిగింది ఏది వరిగడ్డి వాము దగ్ధమైంది అంటే ఏదైనా జరిగితేనే ఆగమేళాలో స్పందిస్తున్నారు తప్ప అది నుంచి రావాలి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైర్ అయితే ఫైర్ స్టేషన్కి మీరు జనగంకి కాల్ చేస్తున్నారా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఇప్పుడు జనగంలో మా జిల్లా హెడ్ క్వార్టర్లో ఫైర్ స్టేషన్ ఉంది తర్వాత ఇక్కడ వరంగల్లో ఉంది ఇటు నుంచి వచ్చినా కూడా ఇరవై సుమారు ఇరవై ఐదు నిమిషాల జర్నీ ఉంది ఇరవై ఐదు నిమిషాలలో ఈ అగ్ని ప్రమాదాన్ని ఎట్లా అరికడతారు మేము లాస్ట్ టైం ఇక్కడ హైవే మీద బస్ దగ్ధమైంది ఆ రోజు అదృష్టం వద్ద ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు కానీ ఏదైనా జరిగేది ఉంటే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ ఇంతవరకు ఫైర్ స్టేషన్ ప్రకటించడం వస్తుంది మాకు మేము ఎన్నోసార్లు అధికారులకి అధికారులకి మేము ఎన్నోసార్లు వినతి పత్రం ఇచ్చాము మా పేరు పైన కూడా ప్రతిపాదన పంపుతున్నట్టు మాకు లెటర్లు ఇచ్చారు కానీ అది కార్యాచరణకు రూ రూపుదిద్దుకోవట్లేదు ఇది ఒకసారి మీరు విజువల్లో చూసినట్లయితే ఎన్నో ఎన్నోసార్లు ఎన్ని లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ జూలైలో ఇచ్చారు మాకు లెటర్ మేము ప్రతిపాదనకు పంపుతున్నాం గవర్నమెంట్ కానీ ఉన్నతాధికారులు కానీ ఇప్పటివరకు కార్యాచరణ లేదు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే యువతకి ఉపాధి కల్పించాలి ఉపాధి కల్పించాలి మౌలిక సదుపాయాలు చేయాలి ఇప్పుడు ఆసుపత్రి సరిగలేదు గవర్నమెంట్ కార్యాలయాలు లేవు అన్ని అర్థ భవనాలు లేదా వేరే డిపార్ట్మెంట్ కేటాయించిన భవనాల్లో నడుపుతాం ఆర్డీఓ ఆఫీస్ పర్మనెంట్గా లేదు ఏసీబీ గారి ఆఫీస్ పర్మనెంట్గా లేదు ఒక డిగ్రీ కళాశాల లేదు హైవేకు ఎటువంటి మౌలిక సదుపాయాలు డివిజన్ కేంద్రం లేదు మున్సిపాలిటీ లేదు చాలా మీరు చూస్తూ ఉన్నారు నియోజకవర్గ కేంద్రంలో ఎంతో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవాస్తవంగా ఉంది రైతుల గోసలు ధాన్యం కొనుగోలులలో విఫలమే ప్రతిదీ కానీ ఏం జరుగుతుందంటే ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకోవడం కాకి కాకి కొట్టుకొని గద్దెత్తుకుపోయిన విధంగా వీళ్ళపైన వాళ్ళ ఆరోపణలు వాళ్ళపైన వీరి ఆరోపణలతో ఐదేళ్ళు గడిపిలు పదేళ్ళు గడుపుతున్నారు ఇప్పటికీ రెండు పర్యాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఇద్దరు ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న నాయకులే దానికి తోడు ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే పల్లె రాజేశ్వర రెడ్డి గారు అన్నారు ముగ్గురు ముగ్గురు ఉన్నారే తప్ప ప్రజల గోడు పట్టించుకునే వాళ్ళు నాదుడే లేరు మాకు గణపూర్లో మరి మేము ఇంత చేసాం అంత చేసాం నేనున్నప్పుడు అంత డెవలప్మెంట్ చేశామని చెప్పేసి కడీయం శ్రీయారు అంటున్నాడు నేను డెవలప్ చేశామని చెప్పేసి రాజే అంటున్నాడు ఏం డెవలప్ చేశారో మీరు ఏమో ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అన్న ముఖానికి పౌడర్ వేసి బాడీ అంతా చిల్లులు పొడిచిన విధంగా ఉంది గణపూర్లో మేము చేసాం చేసామంటే ఇన్ని సమస్యలు మీరే చూసారు లైవ్లో ఎక్కడి నుంచి వచ్చిన సమస్య సమస్యలు మేమైతే క్రియేట్ చేసింది కాదు కదా ఇప్పటివరకు ఎప్పుడో చేసిన మా తాతలు నేతల దాయిలు మూతులు వాసన చూడనే అందంగా ఉంది తప్ప ఈ ప్రభుత్వంలో ఏం తీసుకొచ్చారు ఒక ఉపాధి కల్పన కోసం ఏం తీసుకొచ్చారు ఏమైనా పరిశ్రమ తీసుకొచ్చారా స్థానిక యువతకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు వీళ్ళు వెంట తిప్పుకొని భుజాలపైన ఎక్కి ఊరేయడమే తప్ప కోలాటాలు పెట్టి మహిళలను చెడగొట్టలేమే తప్ప వీళ్ళు తీసుకొచ్చింది ఎక్కడ ఉందని మేము అడుగుతా ఉన్నాం సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము ఎక్కడైనా ఓపెన్ డిబేట్కి రెడీ ఎక్కడ మీరు తీసుకొచ్చిన అభివృద్ధి పనులు ఏమున్నాయి ఇక్కడ యువతకి ఏమైనా ఉపాధి కల్పించారా మహిళలకి ఏమైనా స్వ స్వయంగా వాళ్ళు డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ కోసం ఏమైనా చేశారా ఏం చేశారా అంటే మహిళలని కోలాటాలకు తీసుకురావడం యువతని వెనకాల తెప్పించుకోవడం అంతే తప్ప వాళ్ళు తీసుకొచ్చింది ఏదన్నా ఉంటే మేము ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాం దేనికైనా డిబేట్కి రెడీ ఎక్కడ చేద్దాం ఉపాధి కల్పనకై ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ కడియం సిఆర్ఏ కావచ్చు కడియాన్ రాజయ్యే కావచ్చు ఎమ్మెల్సీ పాల రాయేశ్వర్ రెడ్డి గారే కావచ్చు ఈ ముగ్గురు నాయకులు మా ఏం చేశారు గన్పూర్కి అని చెప్పిన ముగ్గురు లీడర్లు కూడా కేసీఆర్కి అత్యంత సన్నిహితులుగా ఉన్నవాళ్ళే కదా ఎందుకు గన్పూర్కి మీరు అడిగినవన్నీ తీసుకురాలేకపోయారు నాయకులలో నిజాయితీ లేదు మన దగ్గర వంద తప్పులు మనం ఏ విధంగా కొట్లాడగలుగుతాం అయ్యా మా నియోజకవర్గంలో ఇది లేదు ఖచ్చితంగా మాకు కావాలి అని ఎందుకు అభివృద్ధి అనగానే గజ్వేలు సిరిసిల్ల సిద్ధిపేటైన గన్పూర్ ఎందుకు కాకూడదు నేను నాలుగో నెంబర్లో ఉన్నా నేను నాలుగో నెంబర్లో ఉన్నా అంటున్నాను మరి నాలుగో నెంబర్లో ఎందుకు నిధులు తీసుకురావలేకపోతున్నావు ఎందుకు నువ్వు పరిశ్రమలు తీసుకురాలేకపోతున్నావు టెక్స్టైల్ పార్క్ అన్నారు మన దగ్గర ఉన్న స్థల లేదని ఇదని అన్ని ఒన్ని సాకులు చెప్పి మన గీసుకొండకు తరలించారు మినీ టెక్స్టైల్ పార్క్ అన్నారు జీడికల్ దగ్గర అది అటు అయిపోయింది అట్లీస్ట్ మాకు మంజూరైనటువంటి ఫైర్ స్టేషన్ డివిజన్ కేంద్రంలో ఉండాల్సిన ఫైర్ స్టేషన్ పాలకృతికి తరలించరు ఇక్కడ ఉండాల్సినటువంటి ఆర్ అండ్బి కావచ్చు పిఆర్ డిపార్ట్మెంట్లో డి ఆఫీసులు పాలకృతికి తరలించరు అంటే అక్కడ సమర్థవంతంగా ఉందా మన సమ అసమర్థులమా అని మీరు మీరే నిరూపించుకున్నాలి తప్ప ఎందుకు చేయట్లేదు ఎందుకు కొట్లాడట్లేదు మీరు కొట్లాడితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము మీకు భరోసాగా ఉంటాం ప్రజలకు మంచి జరిగితే మేము స్వాగతిస్తాం మేము కొట్లాడడానికి రెడీగా ఉంటాం ప్రజల పక్షాన కానీ మీరు ఎందుకు కొట్లాడట్లేదు మీ సమస్యలు ఎందుకు అడగట్లేదు మీరు మా కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర మేము విధేయులం అంటున్నాం విధేయులుగా ఉండి ఎన్ని కోట్లు నీకు వచ్చిన జనరల్ ఫండ్గా కావచ్చు నువ్వు ఏ స్పెషల్ కేటగిరీలో ఎన్ని ఎన్ని కోట్లు తీసుకొచ్చినావు ఎక్కడ ఖర్చు పెట్టినావు మేము అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం రైట్ మీరు ఇప్పుడు జనసేన పార్టీ నుంచి వాళ్ళు చెప్తున్నారు మీరు మీరు కూడా కన్నతో చూస్తున్నారు గన్పూర్లో ఏం జరుగుతుందో ఇలాంటి సిచ్యువేషన్ ఇంత పీక్ స్టేజ్లో ఉంటే ఇన్ని ఫైట్ చేసినా కూడా ఎందుకు వాళ్ళు తలొంచలేకపోతున్నారు ఓటర్కి కనీసం రేపు ఓటు హక్కు కోసం అన్న పబ్లిక్ వాడికి రావాల్సిందే కదా పబ్లిక్ దగ్గర రావాల్సిందే రేపు వాళ్ళకి అవకాశం ఉండదు కడిం శ్రీర్ గారు కానివ్వండి రాజయ్య గారు కానివ్వండి రేపు రాబోయే ఎన్నికల్లో మాత్రం వస్తే జనాలు చెప్పులు చీపులతో తరిమి కొట్టే రోజులు వస్తాయి ఇవాళ రెవెన్యూ డివిజన్ అంటారు ఏసీపీ కార్యాలయం ఉంది అది ఇంతకుముందు గతంలో సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించిన హెచ్డబ్ల్యూ గారు ఆఫీస్ ఉంటే దాంట్లో ఏసీపీ కార్యాలయం పెట్టారు ఆర్డీఓ ఆఫీసులో మన మహిళలకు సంబంధించిన బిల్డింగ్లో పెట్టారు వీళ్ళు కేవలం హంగు హార్బాటలు తప్ప అభివృద్ధి శూన్యము గ్రూపు రాజకీయాలు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాలుగో స్థానం అని చెప్పేసి అంటుంది కానీ అభివృద్ధి పనులు మాత్రమే శూన్యం మరి ముఖ్యంగా చెప్పాలంటే దళితులకు పేదవాళ్ళైన కుటుంబీకులు ఎమ్మెల్యే గారిది సొంత గన్పూర్ నియోజకవర్గంలో వాళ్ళ ఇంటి పక్కన కూడా చాలామంది బీదలు ఉన్నారు వాళ్ళకు కాకుండా ఎవరైతే రెండు లక్షలు ఇస్తారో మూడు లక్షలు ఇస్తారో వాళ్ళకే దళిత బంధులు పేర్లు చెప్పడం ఈ మధ్య దళిత పేరు చెప్పి శేషంగా ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యే రాజే తమ్ముడే వార్తలో నిలిచాడు కదా రాజయ్య గారి తమ్ముడు నిలిచారు ఈ మధ్య దళిత బంధు పేరు చెప్పి గతంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గారు వస్తే ఒక పది పదిహేను మంది కంటే ఎక్కువ దళిత పేరు చెప్పి దళితులను యువకులను నిరుద్యోగులను మోసం చేస్తూ వందలాది మందులను వెంట తిప్పుకున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక దళితుల బంధు ఇస్తామని చెప్పేసి ఆశ చూపెట్టుకుంటూ డబ్బులు వసూలు చేసి రేపు కనుక దళిత బంధు కనుక ప్రభుత్వం నుండి ఈ దళితులకు ఇవ్వకపోతే అదే దళితులు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళే గల్లబట్టి తన రోజులు కూడా వస్తాయని చెప్పేసి చెప్తున్నాం రైట్ మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం ఇదే డబుల్ బెడ్రూమ్ నీళ్లు మనం స్టార్టింగ్లో ముందు మనం చూపించే ప్రయత్నం చేస్తాం ఆ చెట్లు తుప్పలు మొలిసి ఏ విధంగా ఉన్నాయి వంద పడ వంద వంద డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాం అంగరంగ వైభవంగా తీర్చిదిద్దబోతున్నాం అని చెప్పేసి అన్నారు ఇదే శైషంగన్పూర్కి కనీసం వంద పడకలే వంద డబుల్ బెడ్రూమ్లో వంద పడకల హాస్పిటల్ ఏడపాయా మరి వంద పడకల హాస్పిటల్ ఏడైంది వంద డబుల్ బెడ్రూమ్లు ఏడపోయినాయి రిజల్ట్స్లో చూడాం ఆ చెట్లు చూడండి ఈ చెట్లు చూస్తే మనకు అర్థమవుతుంది ఇటు డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్న హామీ అట్లనే అయిపోయింది అటు వంద పడకల హాస్పిటల్ అట్లనే అయిపోయింది అటు ఫైట్స్ స్టేషన్ అటు డిగ్రీ కాలేజ్ అరే చదువుకుంటా మాకు ఒక కాలేజ్ కట్టియమంటే కూడా ఒక కాలేజ్ కట్టిలేని పరిస్థితి మళ్ళీ మీరు విదేశాలకి పోవడానికి విద్యార్థుల పై చదువులకి గవర్నమెంట్ దగ్గరుండి పంపిస్తుంది అమౌంట్ మేమే ఇస్తాం మేమే పంపిస్తామని చెప్పుకోవాలి ఇది మన టెక్నాలజీ మన తెలంగాణ డెవలప్మెంట్ ఇంత గౌరవం ఇంత ఇంత మంచిగా ఉంది చూడొచ్చు డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఇవే అండి శేషంగన్పూర్ ప్రజలకు కూడా చెప్తున్నా ఒకసారి రండి మీరు కూడా ఇక్కడ మీకు కూడా తెలిసే ఉంటుంది డబుల్ బెడ్రూమ్ ఎలా ఉన్నాయో ఇల్లులు విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం వందో పడకల హాస్పిటల్ లేదు వంద డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు ఇస్తున్నారు ఇప్పటివరకు లేదు ఇంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో శ్రీశంగన్పూర్ నియోజకవర్గం ఉంది ఒక నాలా సరిగ్గా లేదు పబ్లిక్ చాలా సఫర్ అవుతున్న పరిస్థితుల్లో ఉంది ఇంత సఫర్ అవుతున్నా కూడా మేము సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్గా ఉంటాం సోషల్ మీడియాలో రాజయ్య ఆయన కడియం శ్రీహరి ఎప్పుడు రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి ఇది ఒక వార్త తప్ప పేదల గురించి పట్టించుకున్న నాదరు ఇద్దరు మేమంటే మహా సీనియర్ లీడర్స్ నేనంటే నీకంటే ఎక్కువ నీ ఎక్కువ అని ఇద్దరు అనుకోవడం తప్ప ఇద్దరు చేసింది శ్రీశంగన్పూర్ ప్రజలకేంటని చెప్పేసి తొలి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది తాటికుండా రాజయ్య ఆయన కడియం శ్రీహరి ఇప్పటివరకు శేషన్ ప్రజలకి మీరు చేసిందేంది కనీసం హైవే పైన ఓ ఆర్టీసీ బస్సు బస్సులు పోతుంటే కూడా అక్కడ వాళ్ళు దిగుతుంటే కూడా కనీసం ఒక స్పీడ్ సూచిక కూడా పెట్టివ్వలేకపోయారు స్పీడ్ బోర్డు పెట్టియలేకపోయారు మీరు అక్కడ స్పీడ్ లిమిట్ బోర్డు అదే రోడ్ల మీద స్పీడ్లు పోతే వెహికల్స్ పోతే ఫైన్ లేపియండి ఎయిటీ స్పీడ్ దాటితే ఇంత అని చెప్పి స్పీడ్ గన్లు పెట్టి ఓ ట్రాఫిక్ పోలీసు వాళ్ళని పెట్టి ఆడ ఫైన్ లేపియండి ప్రజల డబ్బులు దోసుకోండి తప్ప ప్రజల కష్టాలని ప్రజల బాధలని ఈ రోజు వరకు చూసుకున్న పరిస్థితుల్లో శేషంగనపూర్ నియోజకవర్గంలో అతి దారుణమైన సిచ్యువేషన్ ఉంది గతంలో ఇదే శేషం గనిపూర్ నియోజకవర్గం నుంచి దళిత బంధు విషయంలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి ఎన్నో విషయాలు అటు ఎమ్మెల్యే కడీం శ్రీహరి మీద కూడా చాలా విషయాలు పబ్లిక్ మైండ్లో అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఒక ట్రెండింగ్ నియోజకవర్గం అని చెప్పవచ్చు అది ట్రెండింగ్గా ఉన్న నియోజకవర్గం ఇది ఎప్పుడూ సోషల్ మీడియాలో ఒక వార్తలలో నిలిచే నియోజకవర్గం ఇది మరి ఈ నియోజకవర్గంలో మేము గొప్ప అని చెప్పుకునే ఈ కడియం శ్రీహరి అండ్ తాటికొండ రాజయ్య ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలే ఇదే నియోజకవర్గం నుంచి ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు ఒకరు ఎమ్మెల్యేగా ఉండి తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా తాటికొండ రాజయ్య అనివార్య కార్యాలయ వల్ల రాజయ్యని తొలగించి మళ్ళీ కడియం శ్రీహరిని అదే బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించింది సరే అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేసిండ్రు మన శేషంగాన్పూర్ ప్రజలకి ఏం చేసిండ్రు శేషన్పూర్ ప్రజలలో ఇప్పుడు దాదాపు ఓ పెద్ద మనిషి కూడా ఉన్నా పక్కన పాపం ఆయన చూపిస్తే ఆయన ఉద్యోగం పోతుందని చెప్పేసి ఆయన పక్కకు ఉన్నాడు మీరు నమ్మదరో లేదో మిమ్మల్ని ఒక వర్డో తిట్టినాడంటే అది ఎంత దారుణంగా తిట్టాడో నా చెవులకు వినబడింది మీరు ఆ పరిస్థితిలో ఉన్నారండి రేపు పొద్దువేలా ఓటకు కోసం మీరు ఇక్కడికి వస్తే రేపు ఒట్టేటి వచ్చేటి ఎలక్షన్లు కనీసం ఆ ఎలక్షన్ ముందుగాలని ఎలక్షన్ కోడ్ రాకముందైనా కనీసం ప్రజలకి ఏదైనా న్యాయం చేస్తే ఆ శేషం గన్పూర్ ప్రజలకన్నా ఇంత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బా పడ్డ బాధలకి ఒక న్యాయం కలుగుతుందని తొలి వెలుగు ఆశిస్తుంది శేషంగనపూర్ నియోజకవర్గం నుంచి యోగి తొలి వెలుగు